ఇన్ని బెదిరింపుల బాబుగారి పరువు ధమాల్ ఇసుక మధ్యం వ్యాపారాల్లో జోక్యం చేసుకోకండి ఎవరు జోక్యం చేసుకున్నా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి ఆ రెండు వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంది మనకు అలాంటి పరిస్థితి రావొద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెత్తి నోరు మొత్తుకుంటూ చెప్తున్నారు కానీ రాష్ట్రంలో అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మాత్రం ఆయన మాటలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఆయన హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తున్నారు దీని పర్యవసానం అసలు చంద్రబాబు నాయుడికి పార్టీ మీద పట్టు లేదని ఆయన హెచ్చరికల్ని పట్టించుకునే దిక్కు లేదని అలాగని తప్పు చేస్తున్న వారి మీద చర్య తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోంది చంద్రబాబు నాయుడు హెచ్చరికలు అంటే సొంత పార్టీ వారికి ఒక కామెడీ పీస్ లాగా అయిపోయాయి మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎంతమేర భ్రష్టు పట్టిపోతుందో మరికొన్ని రోజుల తర్వాత తేలుతుంది గాని పార్టీ మీద తనకు పట్టు లేదని నిరూపణ అయ్యేలా చంద్రబాబు నాయకత్వం మాత్రం ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయింది ఎందుకంటే లిక్కర్ దుకాణాలకు దరఖాస్తులు వేస్తున్న దశ నుంచి చంద్రబాబు అందులో జోక్యం చేసుకోవద్దని రంకెలు వేస్తూనే ఉన్నారు దరఖాస్తుల విషయంలో తెదేపా నాయకులు జోక్యం చేసుకుంటే ఊరుకోను సిండికేట్లు జరగకుండా చూడండి లాంటి మాటలు చెబుతున్నారు పార్టీ నాయకులు ఎక్కడా వాటిని పాటించనే లేదు చంద్రబాబు నాయుడు పరువు అప్పుడే పోయింది గుడ్ న్యూస్ రీచ్ల నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇసుక రీచ్ల నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రస్తుతం ట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో మాఫియా సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో మాఫియా సామ్రాజ్యం నడుస్తున్నదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు మద్యం ఇసుక పాలసీల్లో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమించింది ఉమ్మడి అనంతపురం నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా కారుమూరి నాగేశ్వరరావు ఉమ్మడి కడప కర్నూలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు గుంటూరు వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి కృష్ణ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఉభయ గోదావరి జిల్లాలు బొత్స సత్యనారాయణ విశాఖ విజయనగరం శ్రీకాకుళం కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని నియమించింది గుంటూరులో డ్రగ్స్ కలకలం గుంటూరులో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు గుర్తించారు బెంగళూరు నుండి గుంటూరు వస్తున్న ట్రావెల్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి లగేజ్ చెక్ చేయగా 68 గ్రాముల డ్రగ్స్ దొరికింది